కలరాను కాల్చేశాం, అశుచిని మసిచేశాం, ప్లేగును పడగొట్టేశాం, ఫ్లూను పాతబెట్టేశాం. అట్టాగే కరోనాను తరిమేద్దాం సోదరా, మన కర్తవ్యం మరమద్దు చెల్లెలా. కరోనాను తరిమేద్దాం చెల్లెలా, మన కర్తవ్యం మరమద్దు సోదరా. ఎంత పెద్ద పని ఉన్నా, ఎంత రాజకార్యమైన, ప్రాణం కన్నా ఏది ప్రాముఖ్యం కాదంటూ ఇంట్లోనే ఉండాలి, ఇళ్ళు కదలకుండాలి, శుభ్రంగా మెలగాలి, చేతులు కడిగేయాలి, ధైర్యంగా నిలవాలి, దూరంగా మసలాలి, పుకార్లను వదంతులను పక్కన పెట్టేయాలి, ప్రభుత్వాలు చెప్పినట్టి పద్ధతి పాటించాలి. కరోనా మహమ్మారి కే ఖిలాఫ్ హిందుస్థాన్ కో బచానే కే లియే, ఆప్కో బచానే కే లియే, ఆప్కే పరివార్ కో బచానే కే లియే, దేశ్ మే జహాన్ భీ హై వహీ రహే. అనిపించని శత్రువుని ఖబర్దారు అనియాలి, మహమ్మారి రోగానికి మన శక్తిని చూపాలి, వైద్యుడికి పోలీసుకి పారిశుద్ధ్య సిబ్బందికి వందనాలు చెయ్యాలి సోదరా, పాదాభివందనాలు చెయ్యాలి చెల్లెలా. కరోనాను తరిమేద్దాం సోదరా, మన కర్తవ్యం మరవద్దు చెల్లెలా. కరోనాను తరిమేద్దాం చెల్లెలా, మన కర్తవ్యం మరవద్దు సోదరా. ఆపన్న హస్తం అందించమని ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొని సుజనా ఫౌండేషన్ వారు శ్రీ సుజనా చౌదరి గారు, మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, ఆయన ఈ వితరణని చేస్తున్నారు. ఆయన చాలా దగ్గర అన్ని జిల్లాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పళ్ళ సరుకులు, కోడిగుడ్లు, కూరగాయలు, ఇలా సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఈ పేదల కోసం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో ఆయన ముందుండి నడిపిస్తున్నారు. ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సరాయపాలెం పంచాయతీ, తాబేటిపాలెం హరిజనవాడ గ్రామంలో సృజన ఫౌండేషన్ వారి మాట్లాడేది సౌజన్యంతో, మురళీ గారి సహకారంతో మన విష్ణు గారు ఈరోజు హరిజనవాడ గ్రామంలో ఈ కూరగాయలు వితరణ చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ హరిజనవాడలో తాబేటిపాలెం హరిజనవాడ గ్రామస్తులందరూ కూడా సృజన ఫౌండేషన్కి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా జరగబోయే లాక్డౌన్ కార్యక్రమాల్లో సృజన ఫౌండేషన్ వారు ముందుండి ప్రతి పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ ముందుండి జరిపిస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు సర్వాయపాల పంచాయతీ తాగడిపల్లి గ్రామంలో సృజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను గుర్తించి సర్వాయపాల గ్రామంలోని తాగడిపాలెంలో పేదలకు కూరగాయలు పంపిణీ, ఇలాగే మరిన్ని కార్యక్రమాలు సృజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ఊర్లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫౌండేషన్కు సహకరించిన సృజన సౌందర్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.